హలో వెల్కమ్ టు టీవీ నేను ఎక్స్క్లూజివ్ నేను ప్రత్యూష నిద్రలేని నగరం నిద్రపోని నగరం గేట్వే ఆఫ్ ఇండియా ఆర్థిక రాజధాని సినీ ప్రపంచం వ్యాపార రంగం మాఫియా సామ్రాజ్యం అన్ని కలగలిపితే అది ముంబై మహానగరం రాత్రింబవళ్ళు విరామం లేకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది ముంబై జీవితం దేశానికే తలమానికం లాంటి నగరం బతుకు చూపే నగరం భయపెట్టే నగరం ఎన్ని విశేషణాలైనా తక్కువే ఒకప్పటి బొంబాయికి మాఫియా కొరల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నగరం మరొకసారి ఉలిక్కి పడింది ఏమైంది ముంబై మహానగరానికి ముంబై నగరం కాదు అదొక ప్రపంచం మురికివాడల నుంచి ఆకాశ హర్మ్యాల దాకా అన్ని అక్కడే గల్లీ రౌడీ నుంచి మాఫియా డాన్ దాకా కేరోఫెడ్రస్ ముంబై పావు బాజీ గాడి నుంచి పారిశ్రామిక వేత్తల దాకా ఆ నగరమే అందరికీ స్వర్గధామం కలల ప్రపంచం రెక్కలు విప్పుకుని ఎగిరే మహానగరం అందుకే ఆ నగరం ఎప్పుడూ రెప్పవాల్చదు నిద్రపోదు ప్రతి క్షణం ఉరుకులు పరుగులు పెడుతూనే ఉంటుంది 2 కోట్లకు పైగా జనాభా ఇసుకేస్తే రాలనంత రద్దీ దేశంలో మిగిలిన నగరాలతో పోల్చితే చాలా భిన్నమైన జీవితం ఇంకా చెప్పాలంటే ఖరీదైన జీవితం అవును భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా 11 ఏళ్లుగా తన ర్యాంక్ నిలబెట్టుకుంటూనే ఉంది ముంబై ప్రపంచ స్థాయిలో సర్వే చేసిన 226 నగరాల్లో ముంబై ప్లేస్ 136 దట్ ఈజ్ ముంబై ప్రపంచంలోని టాప్ 50 రిచెస్ట్ సిటీస్ లో కూడా ముంబై ఉంది మన దేశంలో ఢిల్లీతో పాటు అంతటి ఘనత దక్కింది ముంబైకి వాషింగ్టన్ డీసీని కూడా ఈ విషయంలో మించిపోయింది ముంబై నగరానికేం అద్భుతం కానీ కొందరి బతుకే అక్కడ దినదిన గండం సామాన్యుడు స్వేచ్ఛగా తిరిగే నగరంలో సెలబ్రిటీలు మాత్రం బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటారు బిల్గేట్స్ లాంటి బిలియనీర్స్ ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళగలరేమో కానీ ముంబై పారిశ్రామికవేత్తలు బడా వ్యాపారులు ఎటు నుంచి ఏ తూట దూసుకొస్తున్నారని భయపడిపోతూ ఉంటారు రక్షణ వ్యవస్థలో మగ్గుతూ ఉంటారు మహానగరంలో ఎప్పటికప్పుడు కొత్త డాన్లు పుట్టుకొస్తూనే ఉంటారు మాఫియా అనగానే తక్కున గుర్తొచ్చే నగరం ముంబై ఇప్పటిది కాదు జాడ్యం కొన్ని దశాబ్దాలుగా మహానగరాన్ని ఒక నీడలాగా ఇది వెంటాడుతూనే ఉంది ఒకప్పుడు నేర సామ్రాజ్యాన్ని శాసించిన మాఫియా తగ్గుముఖం పట్టింది అనుకున్న ఏదో రూపంలో పంజా విస్తృతూనే ఉంది వాడిపోతే వీడు వీడిపోతే ఇంకెవడో ఒకడు తుపాకీ ఎక్కుపెడుతూనే ఉన్నాడు కిరాయి మనుషులతో నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న నయా డాన్ చూపు ఇప్పుడు ముంబైపై పడింది బాలీవుడ్తో సన్నిహిత సంబంధాలున్న రాజకీయ నాయకుని టార్గెట్ చేసి ముంబై నగరం మరొకసారి ఉలిక్కి పడేలా చేసింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్లు బడా నాయకుని టార్గెట్ చేసింది బిష్నోయ్ గ్యాంగ్ ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాబా సిద్దికీని కాల్చి చంపేశారు సిద్దికీ కుమారుడు జిషన్ జస్ట్ మిస్ అయ్యాడు అసలు తండ్రి కొడుకులు ఇద్దరినీ లేపేయాలన్నది బిష్నోయ్ గ్యాంగ్ ప్లాన్ మురికివాడ పునరావాసానికి సంబంధించిన వివాదాలతోనే ఈ హత్య జరిగింది అనుకున్నారు మొదట కానీ సిద్దికీని చంపింది తామేనంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ని హతమారుస్తామని కొన్నాళ్లుగా హెచ్చరికలు చేస్తూ ఈ మధ్య ఆయన ఇంటిపై కూడా కాల్పులు జరిపింది ఈ గ్యాంగే ఇప్పుడు సల్మాన్ కి అత్యంత సన్నిహితుడైన సిద్దికీని చంపేశారు దావూద్ ఇబ్రహీం తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి చంపామని ప్రకటించి నగరాన్ని షేక్ చేసింది ఈ మర్డర్ తో బాలీవుడే కాదు పారిశ్రామికవేత్తలు పొలిటీషియన్స్ అంతా కూడా ఇప్పుడు హైఅలర్ట్ లో ఉన్నారు మత కల్లోలాలు బాంబు పేలుళ్లు ఉగ్ర దాడులు మాఫియా రక్తపాతాలు చరిత్రను తిరిగేస్తే మహానగరం ఒంటి నిండా గాయాలే బాబా సిద్దికీ ముంబైలో చాలా పాపులర్ పొలిటీషియన్ ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి అన్నింటికీ మించి ఆయన బాలీవుడ్ కా జాన్ జిగర్ ఆయన కబురు పంపితే సినీ పరిశ్రమ అలా వచ్చి వాలిపోతుంది ఆయన ఆతిథ్యాన్ని అందుకుంటుంది ఖాన్ దాదాల భుజాలపై చేతులేసేంత చనువు ఉంది సిద్దికీకి అలాంటి పర్సనాలిటీని టార్గెట్ చేశారంటే మళ్లీ ముంబైలో మాఫియా విస్తరిస్తోంది అన్న అనుమానాలు బలంగా పెరుగుతున్నాయి మాఫియా కూకటి వేళ్లు మహానగరంలో చాలా లోతున పాతుకుపోయి ఉన్నాయి పైపైన ఆకులు దులిపేస్తున్న కొమ్మలు నరికేస్తున్న నయా మాఫియా ఎప్పటికప్పుడు చిగురుస్తూనే ఉంది ఏదో ఒక ప్రతీకారంతో జరిగింది కాదు బాబా సిద్దికీ హత్య దావూద్ జమానా ముగిసిందని ఇప్పుడు తమ దుకాణం తెరుచుకుందని చెప్పే ప్రయత్నం చేస్తోంది బిష్నోయ్ గ్యాంగ్ రాజకీయం వ్యాపారం సినీ రంగం దశాబ్దాలుగా ఈ మూడింటితో కూడా పెనవేసుకుపోయింది మాఫియా బంధం అందుకే మహానగరంలో ఆ హత్యతో అంత అలజడి
సిద్దికి మర్డర్ తో ఇప్పుడు అందరి దృష్టి కండల వీరుడు సల్మాన్ పైనే. ఎందుకంటే ఎన్సీపీ నేతను హతమార్చిన బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో సల్మాన్ ఖాన్ ని చంపుతామని వార్నింగ్ ఇస్తోంది. ఉత్త బెదిరింపులు కాదు, బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర ఈ మధ్య కాల్పులకు కూడా తెగబడ్డారు ఈ గ్యాంగ్ సభ్యులు. అసలు సల్మాన్ ఖాన్ ని చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించేందుకు పాకిస్తాన్ నుంచి AK-47 తో పాటుగా అత్యాధునిక ఆయుధాలు కూడా సమకూర్చుకుంది బిష్నోయ్ గ్యాంగ్. బాలీవుడ్ హీరో ఇంటితో పాటుగా ఆయన కదలికలపైన పక్కాగా రెక్కి నిర్వహించింది. రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చినప్పటి నుంచి బాలీవుడ్ హీరోని టార్గెట్ చేస్తూ వచ్చింది బిష్నోయ్ గ్యాంగ్. వాస్తవానికి ఆ ఘటన మాఫియాకి ఒక వంక మాత్రమే. ఒకప్పుడు బాలీవుడ్ ని శాసించింది ముంబై మాఫియా. సినిమాలు తీయాలన్నా, అందులో ఎవరు నటించాలన్నా, సినిమా రిలీజ్ కావాలన్నా కూడా మాఫియా కనుసన్నల్లోనే అన్ని నడిచేవి. అయితే కొన్నేళ్లుగా మాఫియా ప్రభావం తగ్గింది అనుకుంటున్నా, ఇప్పుడేం లేదు అనుకుంటున్నా, స్క్రీన్ వెనక మాత్రం సైలెంట్ గా కొన్ని జరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్స్ తో ముంబై మాఫియాలో కొత్త గ్యాంగ్స్టర్లు ఎంట్రీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు ముంబైని వణికించిన బడా బడా గ్యాంగ్స్టర్స్ తో పోల్చితే లారెన్స్ బిష్నోయ్ బచ్చానే. ఎందుకంటే కనికరం లేకుండా కడతీర్చే మాఫియా డాన్లని ఎప్పుడో చూసేసింది ముంబై సిటీ. కొన్నేళ్లు కాదు, కొన్ని దశాబ్దాల తరబడి మహానగరాన్ని శాసించింది మాఫియా సామ్రాజ్యం. ముంబైలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా నడిచేది అక్కడ అండర్వరల్డ్ మాఫియా. కర్ణాటక వాళ్ళ రవి పూజారి, ముంబై పేరుల కీలక సూత్రధారి టైగర్ మెమన్, సౌత్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన వరదరాజన్ ముదలియార్, బ్లాక్ టికెట్ల దగ్గర మొదలుపెట్టి అండర్వరల్డ్ లో అమాంతం ఎదిగిన ఛోటా రాజన్, అబు సలీం, అసలు వీళ్ళందరికంటే ముందే ఒక సామాన్యుడి నుంచి డాన్గా ఎదిగిన హాజీ మస్తాన్. ఇలా చెప్పుకుంటూ పోతే ముంబై చీకటి ప్రపంచంలో మాఫియా డాన్లుగా చెలామణి అయిన వాళ్ళు రెండంకెల్లో ఉంటారు. దశాబ్దాల తరబడి ముంబైలో పాతుకుపోయి ప్రభుత్వాలకి సవాల్ విసురుతూ సెలబ్రిటీలకి కంటి మీద కురుకు లేకుండా తమ నేర సామ్రాజ్యాన్ని నడిపించారు వీళ్ళంతా. వీళ్ళలో కొందరు చనిపోయారు, ఇంకొంతమంది విదేశాలకు పారిపోయారు, ఇంకొంతమంది ఏమో వయసు మీద పడి దాదాగిరి మానేశారు. కానీ ఈ డాన్లకే బడా డాన్ గురించి చెప్పుకోవాలి, అతనే దావూద్ ఇబ్రహీం. ముంబై మాఫియా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన దావూద్ ఇబ్రహీం ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు. 1980లో ముంబై అండర్వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా 7వ తరగతిలోనే చిలక్కొట్టుడు మొదలు పెట్టేశాడు దావూద్. స్కూల్కి వెళ్ళడం మానేసి నేరాలు స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న చోరీలు, చైన్ స్నాచింగ్లు, పిక్ పాకెటింగ్ నుంచి మొదలుపెట్టి టీనేజ్కి వచ్చేసరికి ముదిరిపోయాడు. సొంతంగా ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. డోంగ్రీ గల్లీలో మొదలైన దావూద్ దాదాగిరి చివరికి ముంబై నగరాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. డీ కంపెనీ అంటేనే ఎవరికైనా ముచ్చెమటలు పట్టేలాగా దావూద్ గ్యాంగ్ అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా సాగాయి. తన తండ్రిని ప్రత్యర్థి గ్యాంగ్ హతమార్చడంతో ప్రత్యర్థులతో పాటు కరీం లాలా మేనల్లుని కూడా హతమార్చిన దావూద్ తర్వాత దుబాయ్ కేంద్రంగా డీ కంపెనీ కార్యకలాపాలను మొదలుపెట్టాడు. బెదిరింపులు, వసూళ్లు, హత్యలతో ఆగలేదు దావూద్ ఇబ్రహీం. ముంబైలో 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం అని తేలడంతో దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోయాడు. తొండ ముదిరి ఊసరు వెళ్లి అయినట్లుగా బెదిరింపులు, హత్యలతోనే ఆగలేదు ముంబై బడా గ్యాంగ్స్టర్. దేశ ద్రోహానికి తెగబడ్డాడు, రక్తపాతం సృష్టించాడు. 1993 ముంబై పేలుళ్లలో దావూద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడు. తన సహచరులు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ సహాయంతో పేలుళ్లకు ప్లాన్ చేశాడు అన్న ఆరోపణలున్నాయి. 2008 ముంబైలో జరిగిన బాంబు దాడుల్లో కూడా దావూద్ ఇబ్రహీం పాత్ర ఉంది అన్న అనుమానాలు వచ్చాయి. ముంబైపై దాడి చేసిన 10 మంది ఉగ్రవాదులు మారణ హోమాన్ని సృష్టించారు. ఇక 2010లో పూణే జర్మన్ బేకరీ పేలుడు ఘటనలో కూడా ప్రధాన నిందితుడు దావూదే. చివరికి అమెరికా కూడా 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల్లో దావూద్ ఇబ్రహీం పాత్ర ఉంది అని ఆరోపించింది. దావూద్ని ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేసింది కూడా. ఇక భారత క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూడా తలదూర్చాడు దావూద్ ఇబ్రహీం. దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్ కోసం ఈ ఫిక్సింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దుబాయ్ నుంచి పాకిస్తాన్కు వెళ్లిన దావూద్ ఇబ్రహీం అక్కడ ఐఎస్ఐ రక్షణలో ఉన్నాడన్న వార్తలే తప్ప ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. దావూద్ని అప్పగించాలని మన దేశం ఒత్తిడి చేస్తున్నా తమ దేశంలో లేడు అంటూ బుకాయిస్తోంది పాకిస్తాన్. దావూద్పై విషప్రయోగం జరిగిందని, అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ప్రచారం జరగడమే తప్ప అసలు ఉన్నాడో పోయాడో ఎవరూ నిర్ధారించింది కూడా లేదు.
దావూద్ దేశంలో లేడు గాని డి గ్యాంగ్ పేరుతో ముంబైలో ఇప్పటికీ చీకటి సామ్రాజ్యం అయితే నడుస్తూనే ఉంది. దావూద్ పేరు చెప్తే ఇప్పటికీ ఉలిక్కి పడుతూనే ఉంటుంది మహానగరం. అయితే మీ జమానా అయిపోయింది, ఇక మేం మొదలు పెడతామన్నట్లుగా ఇప్పుడు ఇంకొక గ్యాంగ్ తెరపైకి వచ్చింది. బాబా సిద్దికీ హత్యతో మాఫియా ప్రపంచంలో గత అనుభవాలన్నీ కూడా ముంబై కళ్ళ ముందు ఒక బాలీవుడ్ రీల్ లాగా ఇప్పుడు గిర్రను తిరుగుతున్నాయి. సంపన్న నగరం, కరెన్సీ కట్టలపై పవళించే నగరం, అందుకే మాఫియాకి స్వర్గధామంగా మారిపోయింది ముంబై మహానగరం. రాజకీయం, వ్యాపారం, బాలీవుడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ వరల్డ్. మాఫియా వాటి చుట్టూ తిరుగుతుందో లేక అవే మాఫియాతో అంటకాగుతున్నాయో కానీ తూటా పేలిందంటే ముంబై మొత్తం షాక్ అవ్వాల్సిందే, షేక్ అవ్వాల్సిందే. అండర్ వరల్డ్ కి బాలీవుడ్ తో ఉన్న బలమైన బంధానికి చరిత్రే నిదర్శనం. డాల్లతో వైరం ఎందుకని వెళ్లి ఒళ్ళో కూర్చునే వాళ్ళు కొంతమంది, లోపాయకారి ఒప్పందాలు చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది, తోక జాడిస్తే కట్ చేస్తామని చెప్పేందుకు పొలిటీషియన్లని, సెలబ్రిటీలని, అప్పుడప్పుడు నాయకుల్ని కూడా టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది ఈ చీకటి ప్రపంచం. వెండితెర వెలుగులే కాదు, దాని వెనుక చీకటి ప్రపంచపు లొసుగులు కూడా బోలెడు. ముంబై మాఫియాని బేస్ చేసుకుని 10కి పైగానే సినిమాలు వచ్చాయంటేనే ఇండస్ట్రీ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ అర్థమైపోతుంది. బయట ప్రపంచానికి తెలియదు కానీ సిల్వర్ స్క్రీన్ మాటున మాఫియా పెద్ద గేమే ఆడుతుంది. కొన్ని సినిమాల విషయంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా అండర్ వరల్డే. రహస్య పెట్టుబడులు, లాభాల్లో వాటాలు, ఎవరిని తీసుకోవాలో, ఎవరిని పక్కన పెట్టాలో, ఏది తీయాలో, ఎలా తీయాలో కూడా శాసించే స్థాయికి ఎదిగింది ముంబై అండర్ వరల్డ్. అదొక మాయా ప్రపంచం. పైకి కనిపించేదొకటి, తెర వెనకాల జరిగేదొకటి. సల్మాన్ ఖాన్ ఒక్కడే కాదు, గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఎందరో ఈ అండర్ వరల్డ్ మాఫియాకి టార్గెట్ అయ్యారు. అందరిలో భయం పుట్టాలంటే వార్నింగ్స్తో సరిపోదు, అప్పుడప్పుడు యాక్షన్ ఉండాలి. మాఫియా మైండ్ గేమ్లో అలా కొందరు బలైపోయారు. ఇక ఎందరో గడప దాటాలంటేనే వణికిపోయారు. ఇలా మాఫియా మైండ్ గేమ్లో చాలా మంది బలైపోయారు, ఇంకొంతమంది గడప దాటాలంటేనే భయపడిపోయారు. తమ హీరోలనే గడగడలాడించిన మాఫియా డాన్లను చివరికి కొందరు హీరోయిన్లు ఆరాధించడమే ఇక్కడ పెద్ద వింత. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, ఇది బాలీవుడ్ పై మాఫియా కబ్జాన్ని ప్రపంచం ముందుంచింది. 1997 ఆగస్టులో గుల్షన్ కుమార్ని కాల్చి చంపింది దావూద్ గ్యాంగ్. తమ బెదిరింపులకి లొంగనందుకు ఆయన్ని పొట్టన పెట్టుకున్నారు. ఇక అంతకుముందు 1995లో జావేద్ సిద్దికి అనే నిర్మాతని మాఫియా ముఠా పొట్టన పెట్టుకుంది. ఎందుకో తెలుసా? దావూద్తో సన్నిహితంగా ఉండే ఒక హీరోయిన్కి అవకాశం ఇవ్వకపోవడంతో డి గ్యాంగ్కి టార్గెట్ అయ్యాడు ఆ ప్రొడ్యూసర్. ఇక 2011లో జర్నలిస్ట్ జ్యోతిర్మయడే హత్య ముంబైలో కలకలం రేపింది. దావూద్ ఇబ్రహీం చీకటి సామ్రాజ్యంలోకి తొంగి చూసినందుకే ఈ హత్య జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్. చీకటి ప్రపంచంతో బాలీవుడ్ బంధాన్ని నగ్నంగా చూపించింది మాత్రం సంజయ్ దత్ ఉదంతమే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న అభియోగం రుజువు కావడంతో టాడా కోర్ట్ సంజయ్ దత్ కి 6 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. చివరికి సుప్రీంకోర్టు ఆ శిక్షని 5 ఏళ్లకు తగ్గించింది. 1993 ముంబై పేలుళ్ల సమయంలో సంజయ్ దత్ దగ్గర ఆయుధాలు లభించాయి. గ్యాంగ్స్టర్ అబూ సలేం ఇచ్చిన ఆయుధాలని దాచిపెట్టి పరోక్షంగా సంజయ్ దత్ అండర్ వరల్డ్ కి సహకరించాడు. సంజయ్ దత్ ఉదంతం బాలీవుడ్ చీకటి కోణాన్ని బయటపెట్టింది. భయంతోనో భక్తితోనో గ్యాంగ్స్టర్లకు సహకరించి జైలు పాలయ్యారు సంజయ్ దత్. ఇక ఆయన కెరియర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారంతా, ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ కోలుకున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు బాలీవుడ్ గ్యాంగ్స్టర్లకు టార్గెటింగ్. గతంలో స్వేచ్ఛగా తిరిగిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు వైట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో బతుకుతున్నాడు. ఇక అతని సన్నిహితుడైన బాబా సిద్దికీ హత్య తర్వాత ఆయనకు భద్రతని మరింత కట్టుదిట్ట చేశారు. సల్మానే కాదు, చాలా మంది హీరోలు, నటులు, దర్శకులు అండర్ వరల్డ్ బెదిరింపులు ఎదుర్కొన్నవారే. షారుఖ్ ఖాన్, ప్రీతి జిందా కూడా గతంలో ఇలానే బెదిరింపులు వచ్చాయి. అలాగే సల్మాన్, ప్రీతి జిందా, రాణి ముఖర్జీ నటించిన చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమాకి అండర్ వరల్డే ఫినాన్స్ చేస్తుందన్న వార్తలు అప్పట్లో దుమారం రేపాయి. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షారుఖ్ ఖాన్ ఫిర్యాదు చేయడంతో ఆయనకి కూడా వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. ఇక ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహర్ కి కుచ్ కుచ్ హోతా హై సినిమా విడుదల సమయంలో కూడా అండర్ వరల్డ్ నుంచి వార్నింగ్స్ ఫేస్ చేశారట. సినిమా రిలీజ్ ని వాయిదా వేయాలని అప్పట్లో గ్యాంగ్స్టర్ అబూ సలీం డిమాండ్ చేశాడు. సినిమా రిలీజ్ రోజున భయంతో హోటల్ గదిలోనే ఉండిపోయాడు దర్శకుడు. ఇక గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అక్షయ్ కుమార్ కి భద్రతని మరింత పెంచింది. బెదిరింపులతో భయపడేవారే కాదు, కొందరు అండర్ వరల్డ్ కనుసన్నల్లో మసలుకుంటే
ఇంకొందరు డాన్లను అడ్డుపెట్టుకుని ఇండస్ట్రీలో ఎదగాలి అనుకున్నారు. దావూద్ ఇబ్రహీం కి ప్రియురాలుగా మారిపోయిన మందాకిని ఆ తర్వాత తెరమరుగైపోయింది. ఇక అబూసలేంతో అంటకాగిన మోనికా బేడి చివరికి ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. మందాకిని మోనికా బేడినే కాదు, బాలీవుడ్ సినీ తారలు చాలా మంది అండర్ వరల్డ్ డాన్స్ తో పరిచయాల కోసం తహతహలాడిన వారే. ఇక 90s లో సంచలనం సృష్టించిన మమతా కుల్కర్ణి సినిమాల్లోకి వచ్చే నాటికే బాలీవుడ్ పై అండర్ వరల్డ్ ప్రభావం విపరీతంగా ఉంది. దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా రాజన్తో మమత డేటింగ్ పై అప్పట్లో కదలు కదలుగా చెప్పుకుంది ఇండస్ట్రీ. దావూద్ ఇబ్రహీం తో కలిసిన ఫోటో బయటకు వచ్చాకే మందాకిని కెరియర్ క్లోజ్ అయిపోయింది. ప్రముఖ దర్శకుడి కూతురు హీనా 1991లో భారతీయ గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చిని వివాహం చేసుకుని వార్తలోకెక్కింది. గ్యాంగ్స్టర్లకు పితామహుడి లాంటి హాజీ మస్తాన్తోనూ ఆ కాలంలోనే ఒక ప్రముఖ నటి ప్రేమలో పడింది. ఇలా చరిత్ర పేజీలు తిరిగేస్తే ఎందరో నటీనటులు గ్యాంగ్స్టర్లకు దగ్గరైన వాళ్ళే, వారితో దోస్తీ కోరుకున్నవారే, కాకపోతే దొరికితేనే దొంగలు అన్నట్లుగా కొందరు కర్మకాలి బయటపడిపోయారు. గ్యాంగ్స్టర్ల మధ్య ఆధిపత్య పోరులో ఎన్నో ఏళ్లు నలిగిపోయింది ముంబై నగరం. ఒక గ్యాంగ్స్టర్ మాట వింటే మరొక గ్యాంగ్స్టర్ కి టార్గెట్ అయ్యేవాళ్ళు. నాయకులు, వ్యాపారులు, సెలబ్రిటీస్ ఎవ్వరికీ మినహాయింపు లేదు అన్నట్లే ముంబైని శాసించింది అండర్ వరల్డ్ మాఫియా. ఆస్తులు కాపాడుకోవడానికి అక్రమ వ్యవహారాల కోసం లోపాయికారిగా అండర్ వరల్డ్ తో అంటకాగే నాయకులు కూడా ఉన్నారు. రాజకీయం అండగా ఉండబట్టే గతంలో అండర్ వరల్డ్ కోరలు మరింత పదునెక్కాయి. మాఫియా గ్యాంగ్ల ప్రభావం తగ్గింది అనుకుంటున్న ఈ సమయంలో దావూద్ ఇబ్రహీంని గుర్తుకు తెస్తున్నాడు ఈ లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ కూడా ఉగ్రవాద సిండికేట్ గా పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే దావూద్ లాగే బిష్నోయ్ కూడా హర్యానాలోని ఒక కానిస్టేబుల్ కుమారుడే. చిన్నతనంలోనే దారి తప్పాడు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్లతో రెచ్చిపోయాడు. ఇప్పుడు హత్యలకు తెగబడుతున్నాడు. మాఫియా కబద్ధ హస్తాల నుంచి బయటపడుతున్న బాలీవుడ్ పై గురిపెట్టాడు ఈ నయా డాన్. ముంబైకి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలని తహతహలాడుతున్నాడు. ఆదమరిస్తే అంత్య సంగతులు. హలో ముంబై, పారాహుషార్. ఇదే వాల్టీ టీవీ నైన్ ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.